చదవండి ఎవరన్నా యిర్మీయా గ్రంథం 29:11. యిర్మీయా గ్రంథం 29:11. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరం లేని ఉద్దేశ్యంలే కాని హానికరమైనవి కాదు. చాలండి, ఇక్కడ మనం చూస్తూ వచ్చినట్లయితే దేవుడు ఖచ్చితంగా చెప్తా ఉన్నాడు, మీ గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. ఒకసారి యేసు ప్రభువుని రక్షించుకున్న తర్వాత నువ్వు ఆయన యొక్క సంకల్పంలోనికి, ఆయన యొక్క ప్రణాళికలోని కాలు పెట్టిన తర్వాత మందిరానికి వచ్చేవాడిగా, వాక్యాన్ని చదివేవాడిగా, యేసు ప్రభుతో సంబంధం కలిగి ఉన్న తర్వాత నీ నా జీవితంలో ఒక చక్కటి నిరీక్షణ దేవుడిస్తా ఉన్నాడు. నీ గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. ఐ నో what will happen to your life. I know the purpose I have towards you. నేను నీ గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. ఒక ఎక్స్పెరిమెంట్ కాదు నీ జీవితం. అనేక సార్లు మనం అనుకుంటాం మన జీవితం ఎక్స్పెరిమెంట్ ఏమో, ఏం జరుగుతుందో తెలియదు, చివరిలో ఏమవుతుందో తెలియదు. కాలేజ్కి వెళ్ళేవాడిని కాదు మా 6 months పొందక మునుపు. ఇంకా కాలేజ్కి వెళ్లకుండా వదినాన్న కెమిస్ట్రీ ల్యాబొరేటరీకి ప్రీ ఫైనల్స్ ఉన్నప్పుడు, ఇంకా ల్యాబ్ ప్రీ ఫైనల్స్ ఉంటే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఏదో సాల్ట్ ఇచ్చారు, ఆ సాల్ట్ ఇచ్చి ఏం సాల్టో చెప్పమన్నారు. ఏం సాల్ట్ సార్, ఉప్పులాగా ఉంది కదా అన్నా. ఉప్పులాగా కాదు బాబు, దీన్ని అనాలిసిస్ చేసి చెప్పాలి, ఇదేం సాల్టో చెప్పు. అప్పుడు ఇంకా లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళిన తర్వాత నా డెస్క్ దగ్గరికి వెళ్ళాను, అన్ని కెమికల్స్ పెట్టున్నాయి, యాసిడ్లు పెట్టున్నాయి, బేస్ పెట్టున్నాయి, అన్ని సాల్ట్స్ అన్ని పెట్టున్నాయి. దాని తర్వాత చిన్న స్టవ్ కూడా పెట్టింది. ఇంకా అక్కడ నిలబడ్డాను. నిలబడిన తర్వాత అప్పుడు అనుకున్నాను, అసలు ఎక్స్పెరిమెంట్ ఏంటేంటో, దీనికి అది కలిపి దానికి ఇది కలిపితే అది ఎక్స్పెరిమెంట్ ఎట్లా అవుద్ది. ఎక్స్పెరిమెంట్ అంటే తెలియకుండా చేసేది ఎక్స్పెరిమెంట్ అని చెప్పి ఇంకా పెద్ద ఒక వ్యాస్క్ తీసుకున్నాను, ఒక గ్లాస్ వెజల్ తీసుకున్నాను, వరుసగా అన్ని పోసా. పైన చూశాను ఇంకా కొన్ని బాటిల్ ఉన్నాయి, దాంట్లో కూడా తీసి వరుస కొంచెం పాన్లో వేసినట్టు కొంచెం మొత్తం కలిపాను. కలిపిన తర్వాత ఉన్న ఉప్పులన్నీ కలిపేశాను, దానికి మూత పెట్టేశాను. మూత పెట్టి స్టవ్ ఉంది కదా, స్టవ్ వెలిగించాను. వెలిగించి దాని మీద పెట్టాను. కొంచెం వేడైంది, కలర్ మారుతారే, భలే ఉంది. ఇది ఎక్స్పెరిమెంట్ అంటే ఫటాల్మని పేరింది. ఒక్కసారి పేలింది. పేలేవరకు టీచర్ వచ్చి ఏం చేసావురా అంటే, దీన్నే మేడం ఎక్స్పెరిమెంట్ అంటారు. నేనా జీవితంతో దేవుడు ఎక్స్పెరిమెంట్ చేయడు. గాడ్ ఇస్ నాట్ ప్లేయింగ్ అండ్ ఎక్స్పెరిమెంట్ ఇన్ లాబొరేటరీ. దేవుడు ఏమవుతాదో తెలుసు. నీ జీవితము ఎందుకు భూమి మీద పెట్టాడు, ఎందుకు నిర్మించాడు, ఎందుకు ఉద్దేశించాడు, ఎందుకు మందిరానికి తీసుకొని వస్తాడు, ఎందుకు బైబిల్ చదివేట్లు చేస్తున్నాడు. ఆయన సమస్తం ఎరిగిన వాడు. హి నోస్ ఎవ్రీథింగ్, హి నోస్ ది ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్. ఆయన ఆదిలోనే అంతాన్ని ఎరిగిన దేవుడు. ఎంత గొప్ప నిరీక్షణ కదా. నువ్వు కాలేజీలో జాయిన్ అయిన తర్వాత పాస్ అవుతావా లేదా, కాలేజీలో జాయిన్ అయిన తర్వాత నా కోర్సు అయిపోతుందా లేదా, కాలేజీలో జాయిన్ అయిన తర్వాత నాకు ఉద్యోగం వస్తుందా లేదా, కాలేజీలో జాయిన్ అయిన తర్వాత నేను బయటకు ఎట్లా వస్తాను అనే ప్రశ్నలతో నువ్వు వస్తావు. కానీ దేవుడు నీ గురించి తన ప్రణాళిక ముందే రాసి పెట్టుకున్నాడు. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రభా నా వంతు బాధ్యత నేను చేస్తాను, నా వంతు బాధ్యత నేను కష్టపడతా, నిన్ను ఘనపరుస్తాను, నువ్వు ఖచ్చితంగా నన్ను బయటకు తీసుకొని వస్తావు, నువ్వు ఖచ్చితంగా అన్ని సబ్జెక్టులో నన్ను పాస్ చేస్తావు, మంచి మార్కులు ఇస్తావు, ఒక దినాన్న నన్ను అందరి నిలబెడతావు. దానియేలుని దేవుడు అందరికంటే పదంతలు శ్రేష్ఠుడిగా నిలుపుతా వచ్చాడు. అనేకసార్లు క్రైస్తవులుగా వెనుక, క్రైస్తవులుగా లాస్ట్లో ఉండి, క్రైస్తవులుగా ఫెయిల్ అయిపోతా, క్రైస్తవులుగా ఎప్పటికీ బ్యాక్లాగ్లో పెట్టుకొని, క్రైస్తవులుగా ఎప్పటికీ 2-3 సెమిస్టర్లు కలుపుకొని రాసుకుంటూ ఉంటాం. దేవుడు ఉద్దేశంతో మనల్ని పిలవలేదు. గాడ్ హెస్ కాల్డ్ అస్ టు బి సక్సెస్ఫుల్ పీపుల్. దేవుడు మనల్ని విజయవంతులుగా ఉండడానికి పిలుస్తా వచ్చాడు. అయితే విజయవంతులుగా దేవుడు మనల్ని చేయాలి అనంటే, దేవుడు మనల్ని ఘనతకి తీసుకొని రావాలంటే, దేవుడు మనల్ని ఘనపరచాలంటే ఒక చిన్న షరతు పెడతా వచ్చాడు. నన్ను ఘనపరచు వాడిని నేను ఘనపరుస్తాను. ప్రపంచంలో ఎక్కడ కూడా ఇది నడవదు, కానీ దేవుడు అంటున్నాడు నన్ను ఘనపరచు వాడిని నేను ఘనపరుస్తాను. ఉదాహరణకి ఒకవేళ ఒక డ్రైవర్ ఉన్నాడు అనుకుందాం,
రోజు ఆఫీసర్ దగ్గరికి వెళ్తాడు, కార్ కింద ఆపుకుంటాడు, పైకి వెళ్తాడు, తలుపు కొడతాడు, తలుపు తీసిన తర్వాత సార్ మీ బ్యాగ్ ఏదంటే చూపించంగానే బ్యాగ్ తీసుకుని వెళ్ళి కార్ లో పెట్టి కింద వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆఫీసర్ వచ్చినాక ఆఫీస్ దగ్గర తీసుకుని పోతాడు, కార్ ఆపుతాడు, ఆయన దిగినాక బ్యాగ్ తీసుకెళ్లి ఆయన సీట్ లో పెడతాడు. రోజు చేస్తా 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 ఉన్న తర్వాత ఏ రోజున్న ఆఫీసర్ అయ్యో పాపం డ్రైవర్ రోజు నన్ను గణపరుస్తున్నాడు, డ్రైవర్ రోజు నాకు మర్యాద ఇస్తున్నాడు, ఈ రోజు నేను డ్రైవర్ కి మర్యాద ఇస్తానని చెప్పి కార్ నడిపించుకుంటా డ్రైవర్ వాళ్ళ ఇంటికి వెళ్లి తలుపు కట్టి ఏమండి డ్రైవర్ గారు వచ్చి కూర్చోండి మిమ్మల్ని ఆఫీస్ లో దించుతారు అని ఆఫీస్ తీసుకుని వచ్చి ఆపి ఎలాంటి సార్ మీ సీట్ కి మీ బ్యాగ్ నేను తీసుకొని వస్తా అంటాడా? పొరపాటును కూడా అండు. నువ్వు ఎన్ని దినాలు డ్రైవర్ గా నువ్వు ఆఫీసర్ ని గణపరిచినా ఆఫీసర్ నిన్ను గణపరచడు. ఎన్ని దినాలు నువ్వు నీ క్లాస్ లో ఉండి సార్ గాని మేడం గాని వచ్చారనుకో, నిలబడి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ మేడం అని అంటా ఉన్నావు అనుకో, ఒక సెమిస్టర్ అయిపోయిన తర్వాత సార్ గాని మేడం గాని రోజు వీళ్ళే గుడ్ మార్నింగ్ చెప్తున్నారు, ఈ రోజు మీరు లేవద్దమ్మా మీరు ఎక్కడ కనిపిస్తే అక్కడ నేనే మీకు గుడ్ మార్నింగ్ చెప్తా అంటాడా? పొరపాటును కూడా అండు. టీచర్ స్టూడెంట్ ని ఎన్నడూ కనపచ్చు, స్టూడెంట్ టీచర్ నే కనపచ్చా, ఒక డ్రైవర్ ఆఫీసర్ నే కనపచ్చా, కానీ దేవాతి దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నన్ను కనపచ్చు, నేను కనపరుస్తా, నువ్వు నన్ను కనపచ్చు, నేను నిన్ను కనపరుస్తాను. ఎంత శ్రేష్టమైన ఎంత మంచి దేవుడు, ఆయన కనపరుస్తాంట, ఆయన నిన్ను కనపరుస్తాడు. ఎలాంటి ఘనత, సామాన్యమైన ఘనత కాదు. దేవుడు గణపరిచిన యవనస్తులు బైబిల్ గ్రంథం అంతట్లో మనం చూస్తారు. యోసేపు ని దేవుడు ఎంతగా హెచ్చించాడంటే యోసేపు ఊహించిన దానికంటే శ్రేష్టమైన స్థితికి తీసుకొని వెళ్తా వచ్చాడు. దానియేలుని అందరికంటే పదంతులు శ్రేష్ఠుడిగా చేస్తా వచ్చాడు. షడ్రక్ మేషక్ అబద్నెగోని ఆస్థానం అంతట్లో అంతకంతకి అండ్ నెబుకద్నెజర్ ప్రమోటెడ్ డానియల్ షడ్రక్ అండ్ మేషక్ డానియల్ షడ్రక్ మేషక్ అండ్ అబద్నెగో ఇన్ హిస్ ఎంపైర్ తన యొక్క రాజ్యంలో వారి ముగ్గురిని హెచ్చిస్తా వచ్చాడు. దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంటాది. నా జీవితంలో దేవుడిని గణపరిచినప్పుడు ఎలా గణపరిచాడో నా సాక్ష్యాన్ని చెప్పి ముందుకెళ్తాను. మధ్యాహ్నం చెప్తా వచ్చాను కదా, ఎప్పుడైతే దేవునికి అవిదైతే చూపెట్టానో దేవుడు దెబ్బకొచ్చాడు. 2 నెలలు భయంకరమైన రోగం వచ్చేసి ఇంకా చదవలేని పరిస్థితి, అది ఎగ్జామ్ సీజన్. గ్లూకోజ్ నీళ్లు తాగితే 3-4 గ్లాసులు తాగితే 2-3 లైన్లు చదివేవాడిని. ఆ తర్వాత కళ్ళు తిరిగి మళ్ళీ పడిపోయాడు, మళ్ళీ గ్లూకోజ్ తాగేవాడిని, మళ్ళీ 2-3 లైన్లు చదివేవాడిని. ఇంకా మా ఇంట్లో అన్నారు, నువ్వు ఇంత ఘనంగా చదివి ఎలగబెట్టేది కూడా ఏం లేదురా, ఈసారి ఎగ్జామ్స్ రాయబాకు. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాను కనుక డిటెన్షన్ సిస్టమ్ ఉండింది. ఇంకా 2-1 ఎగ్జామ్స్ ఒక్కటి కూడా రాయలేదు, 6 సబ్జెక్టులు 2 ప్రాక్టికల్స్, 8 సబ్జెక్టులు రాయలేదు. ఇంకా 2-2 వచ్చాను. 2-2 వచ్చిన తర్వాత ఇప్పుడు సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ వి 2nd సెమిస్టర్ వి 2 కలిపితే మొత్తము 12 సబ్జెక్టులు 4 ప్రాక్టికల్స్, 16 సబ్జెక్టులు ఒకేసారి రాయాలి. రూమ్ లో ఉంటా ఉన్నాను, అప్పుడు మా హెచ్ఓడి పిలిచాడు. పిలిచి చదువు మానేసే బాబు ఎందుకు రాస్తావు, అనవసరంగా ఫీజు కట్టడం కూడా వేస్టే, ఎందుకంటే 16 సబ్జెక్టులు ఒకేసారి పాస్ అవ్వడం అసలు అసాధ్యం, 16 సబ్జెక్టులు ఒకేసారి ఎట్లా పాస్ అవుతుంది, నీకు ఎట్లా పాస్ అవ్వలేవు కాబట్టి ఊరికో వదిలేసే అని చెప్తా వచ్చాడు. అప్పుడు నేను చెప్తా వచ్చాను, సార్ నా వల్ల అయితే కాదు, ఖచ్చితంగా నా వల్ల అయితే 16 సబ్జెక్టులు రాయడం కాదు, కానీ నాకు ఒక దేవుడు ఉన్నాడు సార్, ఆ దేవుడు నన్ను ఘనపరుస్తాడు. ఏమనయ్యా, నీ వల్ల అయితే కాదు, నువ్వు ఖచ్చితంగా ఫెయిల్ అవుతావు, ఇంతమందిని చూశాను స్టూడెంట్లని, వాళ్ళందరికంటే నువ్వు బ్రైట్ కాదు, అది కూడా 2 సెమిస్టర్లు ఎట్లా రాస్తావు? నేను రాస్తాను సార్. ఇంటికి వచ్చాను, మోకాళ్ళ మీద ఉన్నాను, ప్రభా నేను హెచ్ఓడితో చెప్పాను, ఎట్లన్నా నేను పాస్ అవ్వాలి ప్రభా, ఎట్లన్నా 16 సబ్జెక్టులు పాస్ అవ్వాలి ప్రభా అని ప్రార్థన చేస్తూ వచ్చాను. అప్పుడు ప్రభు ఈ వాగ్దానం ఇస్తా వచ్చాడు, నన్ను ఘనపరచువాడిని నేను ఘనపరుస్తాను. ఒక్క మాట పట్టుకున్నాను, ప్రభా నిన్ను ఘనపరుస్తే నువ్వు నన్ను ఘనపరుస్తాంటున్నావు కదా, నిన్ను ఘనపరచడం అంటే ఏంటి ప్రభా? అప్పుడు దేవుడు మాట్లాడుతూ వచ్చాడు, నన్ను ఘనపరచడం అంటే మొట్టమొదటిది నా యొక్క వాక్యాన్ని ఘనపరచాలి, రెండవది నన్ను ఘనపరచడం అంటే నా మందిరాన్ని ఘనపరచాలి, మూడవది నన్ను ఘనపరచడం అంటే నా సేవకుల్ని ఘనపరచాలి, 4వది నన్ను ఘనపరచడం అంటే నా ప్రజల్ని ఘనపరచాలి, 5వది నన్ను ఘనపరచడం అంటే నా పనిని ఘనపరచాలి. దేవుడు మాట్లాడుతూ వచ్చాడు, నన్ను ఘనపరచాలంటే నా యొక్క వాక్యాన్ని ఘనపరచాలి, నా మందిరాన్ని ఘనపరచాలి, నా సేవకుని ఘనపరచాలి, నా ప్రజల్ని ఘనపరచాలి, చివరికి నా పనిని ఘనపరచాలి. సరే ప్రభా, ఈ 5ని నేను ఘనపరుస్తాను, నువ్వు నన్ను ఎగ్జామ్ లో పాస్ చేస్తావు అని ఖచ్చితంగా నమ్మాను. రూమ్ లో ఉంటా వచ్చాను, రూమ్ పక్కన ఒక చిన్న మందిరం ఉంటా వచ్చింది మన సాహసంలో. ఇంకా రెగ్యులర్ గా మందిరానికి వెళ్ళేవాడిని, ఉదయకాలాన్ని లేచి డిసెంబర్
నెలా ఇంకా విపరీతమైన చలి పొద్దున్నే లేచేవాడిని విపరీతమైన సైనస్ ప్రాబ్లం ఆస్తమా బ్రాంకైటిస్ ఉంటా వచ్చింది ఇంకా చలికాలంలో ఇంకా శ్వాస ఆడని పరిస్థితి అయినా కానీ ప్రభు వాగ్దానం ఇచ్చాడు కదా ప్రభు నెరవేరుస్తాడు అని ఖచ్చితమైన మొండి పట్టుత కూర్చున్నాను పొద్దున్నే లేచేవాడిని ఇంట్లో మా రూమ్ లో అందరు అన్యులే గనక ప్రార్థన చేసుకుంటే అరే లైట్ ఆఫ్ చేయి అని విసిగిస్తా ఉంటారు ఇంకా పైకి వెళ్ళేవాడిని ఆ చల్లగాల్లో మోకరిచ్చేవాడిని క్వైట్ టైం చేసుకునేవాడిని ఎంతో ఇబ్బంది పడేవాడిని కానీ ప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని షరతుని నెరవేర్స్తే ప్రభు వాగ్దానం నెరవేరుస్తాడని కష్టపడి చదివేవాడిని కష్టపడి క్వైట్ టైం చేసుకునేవాడిని మందిరంలో ప్రతి మీటింగ్కి వెళ్ళేవాడిని ఇంకా మా రూమ్లో అందరూ అనుకున్నారు వీడు ఎట్లా ఫెయిల్ అయిపోతాడని వీడికి తెలిసిపోయింది ఇప్పటి నుంచే ఫాస్టర్ అయిపోదాం అనుకుంటున్నాడు అందుకని ఊ అంటే మందిరానికి వెళ్ళిపోతున్నాడు ఊ అంటే బైబిల్ చదివేస్తున్నాడు ఊ అంటే మోకాలు వేస్తున్నాడు వీడు డిసైడ్ అయిపోయాడు ఫాస్టర్ అయిపోదాము అనుకో నా దగ్గరకు వచ్చి అరే ఇంకా మళ్ళీ ఇంజనీరింగ్ పుస్తకాలు ఎందుకు రాను ఫాస్టర్ అయిపోదాం అనుకుంటున్నావు కదా ఎట్లన్నా నా చేతిలో ఖచ్చితంగా నేను సేవకుండా అవుతాను సేవకుండా అవుతా ఉంటున్నావు కదా సేవ చేసుకోరా ఇంకా మళ్ళీ చదువు ఎందుకు ఎట్లా నీకు అవ్వదు లేదు నేను ఇంజనీరింగ్ చదివి ఉద్యోగం సంపాదించి అప్పుడు నన్ను ప్రభు పిలిచినప్పుడు నేను సేవకెళ్తాను నువ్వు ఇంజనీరింగ్ చదివా ఎన్ని సంవత్సరాలు చదువుతావు నాయనా ఎన్ని సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు చదువుతా పదహారు సబ్జెక్టులు నీ వల్ల వద్దా నీ వల్ల కాదు ఏదో కష్టపడి చదువుతే అవుతుంది కానీ నీకేం పిచ్చిపెట్టినట్లాగా ఊ అంటే ఆ మందిరానికి వెళ్ళిపోతావు ప్రతి పని చేస్తా ఉంటావు మందిరంలో నీకెవడో బైబిల్ ఎగ్జామ్ పెట్టినట్టు ఊరికే బైబిల్ చదువుతా ఉంటావు పుస్తకాలు వదిలేసి చెబుతా వచ్చారు సరే ప్రభా నా పుస్తకాలు నేను చదువుతాను నీ మందిరాన్ని నేను గణపరుస్తా ప్రభుకి ఇవ్వాల్సిన సమయం ప్రభుకి చదువుకి ఇవ్వాల్సిన సమయం చదువుకి కష్టపడి చదివారు కష్టపడి చదివిన తర్వాత పరీక్షలు వచ్చాయి పరీక్షలు రెండు రోజులకి ఒక పరీక్ష అందరు రాసేవాళ్ళు ఆల్టర్నేట్ డేస్ రాసేవాళ్ళు హాలిడే ఉండేది మధ్యలో అందరికీ హాలిడే ఉన్నప్పుడే వాళ్ళు పరీక్ష రాయడానికి ఇంకా ఇంజనీరింగ్ అంటే తెలిసిందే కదా వన్ డే బ్యాటింగ్ అప్పటి వరకు ఏ సబ్జెక్టు ఉంటుందో కూడా తెలియదు ఇంకా నాలాంచాడు అయితే ఆ రోజు ఫోన్ చేసి రేపు ఏ సబ్జెక్టు కనుక్కొని ఏ పుస్తకమో కనుక్కొని అప్పుడు షాప్కి వెళ్లి పుస్తకం కనుక్కొని వచ్చి దాన్ని తిరిగేస్తుంటే ఇటు తిప్పి చదవాలి ఇటు తిప్పి చదవాలి అర్థమయ్యేది కాదు ఇంకా అలాంటిది పదహారు సబ్జెక్టులు రాయాలి ఎట్లా రాయాలి ఒక రోజు హాలిడే దొరికిన వాళ్ళే ఇంత కష్టపడుతున్నారు నేను ఎంత కష్టపడినా ఎట్లా రాయగలను అనుకుంటా వచ్చాను కానీ దేవుని యొక్క వాగ్దానం పురికొల్పు అనుగ్రహిస్తా వచ్చింది చదివాను కష్టపడి చదివాను దాదాపు రోజుకి 1200 పేజీలు చదవాల్సి వచ్చేది కష్టపడి కూర్చొని చదువుతా వచ్చాను ఎగ్జామ్ రాసిన తర్వాత ఇంకా ఎగ్జామ్ రాస్తేనే అయిపోయింది సెమిస్టర్ అయిపోయిన తర్వాత రిజల్ట్ అనౌన్స్ చేశారు రిజల్ట్ అనౌన్స్ చేసినప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీకి మా స్నేహితులందరూ వెళ్తా ఉన్నారు ఫోన్ చేశారు అరే నువ్వు కూడా రారా రిజల్ట్ చూసుకుని వద్దాము నేను రాను అని అన్నా నేను రాను అనేటప్పటికి అవునులే నువ్వు రావడం కూడా వేస్ట్ ఎట్లా నీ నంబర్ ఉండదు నువ్వు వచ్చి ఏం చేస్తావు అక్కడ మేము వెళ్ళి చూసుకొని వస్తావులే అన్నారు మీరు వెళ్ళి చూసుకోవడం కాదు ఖచ్చితంగా నా నంబర్ ఉంటేది ఖచ్చితంగా నా నంబరు అక్కడ ఉంటేది నీ నంబర్ ఉంటేదా నీ నంబర్ ఎట్టి పొరపాటున కూడా ఉండదు ఒకవేళ ఉంటే డీటెయిల్డ్ లిస్ట్ లో ఉంటుంది బాబు నీ నంబరు సరే అని చెప్పి వెళ్ళారు వెళ్ళిన తర్వాత నేను ఇంట్లో ఉన్నాను ఇంట్లో ఉన్న తర్వాత వెళ్ళారు రిజల్ట్ చూశారు దాంట్లో నంబర్ ఉండింది ఫోన్ చేశారు అరే నువ్వు పాస్ అయ్యవురా ఏమైనా పేపర్ లీక్ అయిందా ఏంటి లేదు నా దేవుడు నన్ను పాస్ చేశాడు రిజల్ట్ వచ్చింది నా రూమ్ లో ఉండే నలుగురి కంటే దేవుడు శ్రేష్టమైన పర్సంటేజ్ ఇచ్చాడు దేవుడు నష్టం అంతటిని సమకూర్చాడు పోగొచ్చుకున్నదంతా తిరిగి దయచేశాడు తిరిగి అక్కడ ఉండే వాళ్ళందరికంటే మంచి పర్సంటేజ్ ఇచ్చాడు ఫైనల్ ఇయర్ అయిపోతా వచ్చినప్పుడు సత్యం కంప్యూటర్స్ వాళ్ళు క్యాంపస్ ఇంటర్వ్యూకి వచ్చి క్యాంపస్ సెలక్షన్స్ కి వచ్చి వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు ఇంటర్వ్యూ అంతా అయిపోయిన తర్వాత టెక్నికల్ రౌండ్ లో కూర్చున్నప్పుడు ఒక ఇంటర్వ్యూ చేసి ఆయన అడుగుతా వచ్చారు నీకేమైనా బ్యాక్లాగ్స్ ఉన్నాయా బాబు అన్నారు నీకేమైనా బ్యాక్లాగ్స్ ఉన్నాయా అంటే నేను అన్నాను నాకు బ్యాక్లాగ్స్ అయితే లేవు సార్ కానీ ఒక సెమిస్టర్ మొత్తం అబ్సెంట్ అయ్యాను ఆరోగ్యం బాగలేక నేను అన్నాను 16 సబ్జెక్టులు ఒకేసారి నేను క్లియర్ చేశాను సార్ అని చెప్పారు నమ్మలేదు 16 సబ్జెక్టులు ఒకేసారి ఎట్లా క్లియర్ చేస్తావు ఇది అసాధ్యం 16 సబ్జెక్టులు రాసి ఒకేసారి 4 ల్యాబ్లు 12 సబ్జెక్టులు ఎట్లా క్లియర్ చేస్తావు ఒకవేళ నువ్వు నిజంగా క్లియర్ చేస్తే నిన్నొక్క ప్రశ్న కూడా అడగాము నీకు డైరెక్ట్ అపాయింట్మెంట్ లెటర్ ఇస్తాం వెళ్ళి మెమోలు తీసుకుని రా ఇంటికి వచ్చాను 2 మెమోలు తీసుకున్నాను వెళ్ళాను వాళ్ళ ముందు పెట్టాను 2 మెమోలు చూశాను ఒకే అటెంప్ట్ లో 16 సబ్జెక్టులు పాస్ అయ్యారు దేవుని మహాకృపను బట్టి వాళ్ళు చూసి ఒక్క ప్రశ్న కూడా అడగకుండా అపాయింట్మెంట్ లెటర్ టైప్ చేసి చేతికిచ్చేసారు దేవుడు అన్యాయస్తుడు కాదు
నువ్వెప్పుడైతే నీ శాయశక్తుల కష్టపడతావో, నీకున్నదంతా పెడతావో, ప్రభుకి నమ్మకంగా ఉంటావు, దేవుడు నిక్కచ్చితంగా ఒక దినాన్ని నేను హెచ్చించే దేవుడుగా ఉంటాడు. యోసేపు ప్రభు కొరకు నమ్మకంగా ఉంటా వచ్చాడు, యోసేపు ప్రభు కొరకు తన పరిశుద్ధత కాపాడుకుంటా వచ్చాడు, యోసేపు ప్రభు కొరకు బహు జాగ్రత్తగా జీవిస్తా వచ్చాడు. తన కలిగిన దర్శనము, తన కలిగిన కలకి అవిధేయుడు కాకుండా ఎప్పటికీ ఆ నిరీక్షణ పెట్టుకొని బ్రతుకుతా వచ్చాడు. నిన్ను కాలేజ్ లో మీ తల్లిదండ్రులు ఒక నిరీక్షణతో పంపించారు, మెడికల్ కాలేజ్ లో ఒక డాక్టర్ గా చూడాలని పంపించారు, ఇంజనీరింగ్ కాలేజ్ లో ఒక ఇంజనీర్ గా చూడాలని పంపించారు, పిహెచ్డి కాలేజ్ కి ఒక గ్రాడ్యుయేట్ గా ఒక డాక్టరేట్ సంపాదించిన వ్యక్తిగా నిన్ను చూడాలని పంపించారు. ఆ కళ ఎప్పటికీ నీ ముందుండాలి, అది ఎప్పటికీ నీ ముందుండి ప్రభు కొరకే ముందుకు సాగుతారా? ప్రభుకి నమ్మకంగా, చదువులో నమ్మకంగా ఎప్పుడైతే ఉంటావో, గాడ్ విల్ ఆల్వేస్ కీప్ అస్ అట్ ద టాప్ ఆఫ్ ద లిస్ట్. దేవుడు మన ఎప్పుడు పైనుంచే దేవుడు, కిందెప్పుడు కూడా పెట్టడు. ప్రభువును వదిలిపెట్టి నువ్వెంత చేయి. ఒకవేళ సక్సెస్ఫుల్ గా నువ్వు కనిపించొచ్చేమో, కానీ నీ జీవితంలో చివరిలో ఏడుస్తావు, నీ జీవితం చివరిలో ఎంతో బాధపడతావు, నీ జీవితం చివరిలో ఎంతో అయ్యో సక్సెస్ఫుల్ పర్సన్ అంటే దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంటుంది, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క చిత్తాన్ని భూ ప్రపంచం మీద ఖచ్చితంగా జరిగించిన వ్యక్తి హీస్ అ సక్సెస్ఫుల్ మ్యాన్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. నువ్వు ఎన్ని డిగ్రీలు సంపాదించుకో, ఎంతన్నా చదువుకో, ఎంతన్నా చక్కటి ఉద్యోగం తెచ్చుకో, ఎంతన్నా సంపాదించుకో, దేవుని ఉద్దేశాలు కనుక నీ జీవితంలో నెరవేర్చలేదనుకో, దేవుని ప్రణాళికలు కనుక నీ జీవితంలో జరిగించలేదనుకో, చివరికి నువ్వు ఏడుస్తావు, అయ్యో ఇంత చేశానే ఇంకా ఖాళీగుండిపోతావు. నీ జీవితంలో ప్రభు దగ్గరకు వస్తేనే యూ కెన్ బికమ్ సక్సెస్ఫుల్. సెకండ్ ఇయర్లో ఎప్పుడైతే, ఫస్ట్ ఇయర్ ఎండింగ్ సెకండ్ ఇయర్ స్టార్టింగ్లో ఎప్పుడైతే పడిపోతా వచ్చానో, అప్పుడు ఇంకా ఎగ్జామ్స్ జరుగుతూ వచ్చినప్పుడు పుస్తకాలు ఎట్లా తీసి చదివే అలవాట్లేదు, ఇంకా తిరుగుతూ వచ్చాము, రే పుస్తకాలు దొరకట్లేదురా, స్టాక్ అయిపోయిందంట, రేపు ఎగ్జాము ఎట్లారా, సిద్ధపడాలి, ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేస్తున్నాయి, పుస్తకాలు దొరకట్లేదు, ఇంకేం చేయాలి, ఇంక ఉస్మానియా చుట్టూ తిరిగాము, ఎక్కడన్నా పేపర్ లీక్ అయ్యే అవకాశం దొరుకుద్దేమో, ఎంత ఎదిగినా పేపర్ లీక్ అయ్యే అవకాశం దొరకట్లేదు, ఇంకా రూమ్లో ఉంచా ఉన్నాము, ఏం చేయాలో అర్థం కావట్లేదు, దగ్గరకు వచ్చేస్తున్నాయి ఎగ్జామ్స్, చదువుకునేటట్టు లేదు, పుస్తకాలు దొరకట్లేదు, పేపరా లీక్ అవ్వట్లేదు, ఇంకా ఆ టైంలో జెరాక్సులు తీసుకున్నాం పెట్టుకున్నాం, ఏం అర్థం కావట్లేదు, అంత గ్రీక్ అండ్ లాటిన్ ఏం అర్థం కావట్లేదు. అలా బాధపడతా ఉన్నప్పుడు ఒక దినాన్న ఒక స్నేహితుడు వెళ్ళి వేరే వాళ్ళ దగ్గర కనుక్కొని వచ్చి, అరే ఒక మంచి సొల్యూషన్ కనుక్కున్నాను రా, నేను మనం సక్సెస్ఫుల్ అయిపోవడానికి, మనం ఎగ్జామ్లు చక్కగా రాసి పాస్ అవ్వడానికి మంచి సొల్యూషన్ కనుక్కున్నాను, ఏంట్రా పేపర్ లీక్ చేసాడు అవడం దొరికాడా? కాదు. ఏంటి అని అంటే, రూమ్ లో రాత్రి కిటికీలన్నీ వేసి ఒకటి చేస్తే, ఆ ఒకటి అంటే నేను చెప్పను, ఒకటి చేస్తే టెక్స్ట్ బుక్ పెట్టామనుకో, అచ్చంగా దయ్యం వచ్చి టెక్స్ట్ బుక్ దిప్పి క్వశ్చన్ పేపర్ మనకి చెప్పుద్ది. అరే మనం మోడర్న్ ఏజ్ లో బతుకుతున్నావురా, సైన్స్ ఏజ్ లో బతుకుతున్నా, ఇవన్నీ జరిగేవా? ఇవన్నీ జరగదు, వచ్చివే, ఇవన్నీ జరగదు, లేదురా ఖచ్చితంగా జరగదు, ఒకసారి అయితే ట్రై చేద్దాం, ఎట్లా మనకు వేరే మార్గం లేదు కదా, సరేనా దినం వచ్చింది, అది నేను కిటికీలన్నీ మూసేస్తాం, కూర్చున్నాం, ఆ ఒకటి చేసాం, ఆ ఒకటి ఏంటో మీటింగ్ అయిపోయింది అది కూడా అడగద్దు, చేసి టెక్స్ట్ బుక్ అక్కడ పెట్టాం, టెక్స్ట్ బుక్ అక్కడ పెడితే ఒక్కసారి అమాంతంగా గాలి వచ్చింది, వాస్తవంగా నేను కూడా ఉన్నాను అక్కడ, గాలి వచ్చింది, పుస్తకం తిరిగి ఆగిపోయింది, రాసుకోరా పేజ్ నెంబర్ రాసుకో, పేజ్ నెంబర్ రాసుకున్న తర్వాత మళ్ళీ తిరిగింది ఒకసారి ఆగిపోయింది, రాసుకున్నాం, క్వశ్చన్ పేపర్ అంతా రాసేసుకున్నాం, ఆ క్వశ్చన్ అన్నీ నేర్చేసుకున్నాం. ఎంత ఖచ్చితంగా నేర్చుకున్నావు అంటే, వాడు ఏదన్నా ఇవనే కాక ఇదే రాసి వస్తాం, క్వశ్చన్ పేపర్తో సంబంధం లేదు, మేము నేర్చుకుంది ఇదేగా, ఇదే రాసి వద్దామని డిసైడ్ అయితే ఇంకా సరే అని చెప్పి, ఇప్పుడు రేపు గనక ఎగ్జామ్లోకి వెళ్ళి ఇదే క్వశ్చన్ పేపర్ వచ్చిందంటే మనం టాపర్లము, ఒకవేళ ఈ క్వశ్చన్ పేపర్ రాలేదనుకో పొరపాటున కూడా మన నంబర్ దొరకదు, ఇటా అటా మధ్యలో లేదు. మనకు కొంచెం వెళ్ళాము, నలుగురం వెళ్ళాము, వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ సెంటర్లో కూర్చున్న తర్వాత ఇంకా క్వశ్చన్ పేపర్లు ఇవ్వలేదు, మా క్వశ్చన్ పేపర్తో సంబంధం లేదుగా, రోల్ నెంబర్ వేసేసాను, హాల్ టికెట్ నెంబర్ వేసాను, క్వశ్చన్ నెంబర్ 1 రాసేయడం మొదలు పెట్టాను,
క్వశ్చన్ పేపర్ ఇచ్చాడు, వచ్చాడు, వచ్చి ఏం రాస్తున్నావు బాబు అన్నాడు. ఏం రాస్తున్నావు? ఆన్సర్ రాస్తున్నాడు. నీకు క్వశ్చన్ ఏంటో తెలుసు, నేను నేర్చుకుంది రాసుకుంటున్నా సార్, వాడు ఇస్తే ఏంటి ఇవ్వకపోతే ఏంటి, ఏమో బాబు నీలాంటి క్యాండిడేట్ కూడా ఉంటాడా అని చెప్పి క్వశ్చన్ పేపర్ ఇచ్చి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత చూశాను, చూస్తే అచ్చంగా ఏ క్వశ్చన్ పేపర్ అయితే తిరిగి తిరిగి ఆగింది అదే క్వశ్చన్ పేపర్ వచ్చి. వా, భలే మార్గం చదువుకోవడానికి ఎంత సులువు పిచ్చోళ్ళు, సెమిస్టర్ అంతా చదువుతారు. మేము చూడ ఎంత తెలివైనలో, ఒక్క రాత్రి కూర్చున్నా గాలి వస్తే ఇట్లాంటి చెప్తే క్వశ్చన్ పేపర్ రాసుకుంటాం, ఆన్సర్ రాసేస్తాం. ఇంకా ఐదుగురం రూమ్లో ఉన్నాము, రోజు రాత్రి వచ్చిన వాళ్ళం, క్వశ్చన్ పేపర్ రాసుకునే వాళ్ళం, కష్టపడి చదువుకునే వాళ్ళం, కష్టపడి చదువుకునే వాళ్ళం. అందరేమో పుస్తకాలు పట్టుకొని ఎగ్జామినేషన్ సెంటర్లో తిరుగుతుంటే మేము కొన్ని కాగితాలు పట్టుకొని తిరిగాం. ఏంట్రా ఈ కాగితాలు పట్టుకొని తిరుగుతున్నావు అంటే ఇవే వస్తాయరా అంటే ఇవే వస్తాయని మీకంటే తెలుసు, మీకెందుకులే, మీరు చదువుకోండి, మీరు పుస్తకాలు చదువుకోండి, మేము మా కాగితాలు మేము చదువుకుంటాం. మా కాగితాలు మేము చదువుకున్నాం, అన్ని పరీక్షలు బాగా రాసేసాం, అన్ని పరీక్షలు బాగా రాసేసాం, అందరం క్లాస్లో టాప్ వచ్చేసాం, ఐదుగురం క్లాస్లో టాప్ వచ్చేసాం. అయిపోయింది, ఇలా గడిచిపోయింది. ఆ తర్వాత దేవుడు నన్ను దర్శించాడు, అలవాటు మానేశాను. మానేసిన తర్వాత మిగిలిన వారు ఇదే అలవాటు చేస్తూ వచ్చారు, నలుగురు టాప్ వస్తూ వచ్చారు. అయిపోయింది, రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వచ్చే వరకు బాగానే ఉండింది. ఏ రోజైతే రిజల్ట్ వచ్చిందో వెళ్ళాము, రిజల్ట్ చూసుకున్నాము, ఇంకే చూసుకోని అవసరం లేదు, టాప్ లిస్ట్. మాదే మంచి పర్సంటేజ్తో పాస్ అయ్యాం, మంచి పర్సంటేజ్తో పాస్ అయిపోయిన తర్వాత అందరం ఇంటికి వెళ్ళిపోయాం. ఇంటికి వెళ్ళిన తర్వాత పండుకున్నాం, పండుకున్న తర్వాత ఆట మొదలైంది కదా. ఒక్కొక్కడికి రాత్రి పండుకుంటే ఇంకా ఓడో వచ్చి లేపినట్టు, పీకి బిసికేసినట్టు చెమటలు కారిపోతా, చెమటలు కారిపోతున్నాయి, నిద్ర పట్టట్లేదు, ఉలిక్కిబడి లేస్తా ఉన్నారు. ఎవరిని ఇంట్లో వాళ్ళని చూసినా దయ్యంలా కనిపిస్తున్నారు. వామ్మో ఏమవుతుందా అని చెప్పి నేను ఇంకోటికి ఫోన్ చేసి, అరే నీకేమైనా కనిపిస్తుందా అంటే ఎవరిని చూసినా దయ్యంలాగా కనిపిస్తున్నారా, ఇంకోటికి ఫోన్ చేసి నీకెట్ట కనిపిస్తుందంటే అచ్చం భూతంలాగా కనిపిస్తుందా, ఇంకోటికి ఫోన్ నీకెట్ట కనిపి అచ్చం పిశాచుల్లాగా కనిపిస్తున్నారా. ఇంకా ఐదుగురం అనుకున్నాం, అయిపోయామరా, ఈ రోజు నుంచి మనం సైతాన్ని వెంటాడు, ఆ దినం నుంచి ఇంకా నిద్ర లేదు, ఆ దినం నుంచి వణుకు, ఆ దినం నుంచి పొద్దున్నంత కాలం సూర్యుడున్నంత కాలం సంతోషంగా ఉంచాం, సూర్యుడు ఒక్కసారి అస్తమిచ్చాడంటే ఇంకా వణుకు, ఇంకా వణుకు. ఐదుగురం అనుకున్నాం, రే మనం ఇళ్లలో ఉన్నామంటే మనం సైకోలం అయిపోయాం అనుకుంటారా, వీడు అమాంతంగా లేస్తాడు, అరుస్తాడు, కేకలేస్తాడు, తిరుగుతాడు, మళ్ళీ వచ్చి పండుకుంటాడు, ఏమనుకుంటారా మన ఇంట్లో, మనం అందరం కలిసి రూమ్ లోకి వెళ్ళిపోదాంరా మళ్ళీ, ఐదుగురం ఎట్లా భయంతో ఉన్నాం కలిసిందాం అన్నారు. సరే అని ఐదుగురం వెళ్ళిపోయాం. ఐదుగురం వెళ్ళి రూమ్ లో పండుకున్నాం. రూమ్ లో పండుకున్న తర్వాత ఇంకా రాత్రి అయిందంటే అందరం పండుకుంటాం. అమాంతంగా తిరిగి పక్కడు ఉన్నాడా లేదా చూస్తాం, చూడంగానే వాడు చూస్తూ ఉంటాడు, వాడు కళ్ళు మెరవంగానే దయ్యంరా, దయ్యం కాదురా నేను రా. ఐదుగురికి ఐదుగురికి విపరీతమైన భయం, నెలలు గడిచిపోతున్నాయి, రోజు కాలేజీకి వెళ్ళి వస్తాము, పండుకుంటే భయం, లేస్తే భయం, బయటకు వెళ్ళాలంటే భయం. అది కూడా మా రూమ్ ఎలాంటిది అంటే, ఆ రూమ్ దొరక్క దొరక్క లాంటి రూమ్ దొరికింది. అది ఎలాంటి రూమ్ అంటే ఊరు చివరి ఉంటుంది, ఎందుకంటే ఆ దినాల్లో ఫైనాన్స్ చాలా కష్టం కనుక డబ్బులు తక్కువ ఉండేది కనుక ఊరు బయట ఉండే రూమ్ తీసుకున్నాం. ఆ ఊరు బయట ఆ రూమ్ ఒక్కటే ఉంటుంది, ఇంక చుట్టూ ఏమి ఉండదు. ఆ పక్కనే ఎవరైనా చచ్చిపోయినా తీసుకొచ్చి అక్కడే కాలుస్తారు. మాకు ఆ విషయం తెలీదు, రూమ్ లో ఉన్నాము అంతే అయిపోయింది. వదినాన్న పైకి వెళ్ళాం, పైకి కూర్చున్నాం. కూర్చున్న తర్వాత నేను వచ్చి చివరిలో నిలబడి చూస్తా ఉన్నాను. చూస్తా ఉంటే అప్పుడే ఒకరిని కాల్చి వెళ్ళిపోయారు. కాల్చి వెళ్ళిపోతే ఆ తలక ఇట్టిట్ట తిరుగుతా ఉండింది. అరే ఇదేదో తలకాయ తిరుగుతుంది అంటే, వచ్చి బ్రాహ్మరా మనకు అసలే అన్ని తలకాయలు తిరిగినట్టే కనిపిస్తున్నాయి అంటే, లేదురా నువ్వు కూడా వచ్చాడు, అందరు చూశారు, వామ్మో అచ్చంగా ఇంకా దయ్యం ఉట్టి ఊహల్లో కాదురా, నిజం వచ్చేసి పండుకుందిరా, ఈ రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోదాం. అది నువ్వు రాత్రి రాత్రిలో సిటీకి వచ్చేసాం. తర్వాత తెలిసింది సమాధి పెట్టేస్తాను లేకపోతే కాల్చేస్తాను అని. అలా భయం, విపరీతమైన భయం. ఇంకా ప్రభు దగ్గర ఒప్పుకున్నాను, ప్రభా నన్ను క్షమించే, అబుద్ధి తక్కువైంది, ఇటంత తప్పు పని చేశాను, ఇంకెన్నడూ చేయను అని చెప్పి ఒప్పుకున్నాను. కొన్ని నెలలు అయిపోయింది, అంతా మామూలు అయిపోయింది, మర్చిపోయాం. మర్చిపోయిన తర్వాత ఫైనల్ ఇయర్ అయిపోయింది. ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత రిజల్ట్ చూసుకున్నాం. ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ మెమోస్ వచ్చేసాయి, ఇంజనీరింగ్ సర్టిఫికెట్స్ వచ్చేసాయి. అవన్నీ తీసుకున్న తర్వాత ఎంతో సంతోషంతో ఉన్నాం. ఒకడికి ఈ నలుగురిలో నా స్నేహితులు నలుగురిలో ఒకడికి వీసా వచ్చింది అబ్రాడ్ వెళ్ళడానికి, ఒకడికి ఎంటెక్ లో సీట్ దొరికింది, ఇంకా ఇద్దరికి క్యాంపస్ సెలక్షన్ లో మంచి ఉద్యోగాలు దొరికాయి.
ఇంక సరే అని చెప్పి అందరం బయలుదేరాం కాలేజ్ కెళ్ళి స్వీట్లు పంచొద్దాం రా అని చెప్పి ఇంక అందరం బయలుదేరాము బయలుదేరి కాలేజ్ కెళ్ళాం కాలేజ్ కెళ్ళి లెక్చరర్స్ అందరికీ స్వీట్లు పంచాం చాలా సంతోషంగా కాలేజ్ లో కూర్చున్నాం కాలేజ్ జరిగినప్పుడు కాలేజ్ కెళ్ళలేదని కాలేజ్ అయిపోయినా కాలేజ్ కెళ్ళాం కాలేజ్ అయిపోయిన తర్వాత కాలేజ్ కెళ్ళి ఇంక అందరినీ కలిసి అంత అయిపోయిన తర్వాత ఇంకా సరే వచ్చాము కార్లో కూర్చున్నాం కార్లో కూర్చున్న తర్వాత తాళం పెట్టాను స్టార్ట్ చేశాను క్లచ్ ఎత్తాను గేరేశాను గేరేసిన తర్వాత ఎందుకో దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు కార్ దిగు బండి మీద రా కార్ దిగు కార్ దిగు కార్ దిగు కార్ దిగు ఏంటి ప్రభా ఆన్ చేసేక ముందు చెప్పలేదు క్లచ్ ఎత్తేటప్పుడు చెప్పలేదు గేరేసేటప్పుడు చెప్పలేదు ఇప్పుడు దిగమంటావేంటి నువ్వు దిగు 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 దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతూ వచ్చాడు సరే ప్రభా దిగుతాను ఇంకా వాళ్ళందరితో అన్నాను రే నేను బండి మీద వస్తాను నీకే పిచ్చి పెట్టిందో ఆన్ చేసావు క్లచ్ ఎత్తావు గేర్ కూడా వేసావు ఇప్పుడు కార్ దిగుతా అంటావేంటి పర్లేదురా వచ్చేసి నువ్వు వస్తే జల్దీ వెళ్ళిపోతాం కదా లేదురా నేను బండి మీద వస్తాను సరే దిగిపోయాను బండి మీద నేను నా స్నేహితులు వస్తా ఉన్నారు ఈ నలుగురు కార్లో వెళ్తా ఉన్నారు వేగంగా కారు వెళ్ళిపోతా ఉండింది వెనకాల మేము బండి మీద వస్తా ఉన్నాం కారు వెళ్తా ఉండింది రాత్రి అయిపోయింది మా కాలేజ్ దాదాపు సిటీకి 22 కిలోమీటర్ల దూరంలో ఉంచేది ఇంకా రాత్రి అయిపోయింది చీకటి అయిపోయింది ఒక లారీ ఎదురొస్తా ఉండింది దానికి లెఫ్ట్ సైడ్ లైట్ లేదు వాళ్ళు అనుకున్నారు టూ వీలర్ అనుకున్నారు వేగంగా వెళ్ళి ఢీ కొట్టారు స్పాట్ ముగ్గురు చచ్చిపోయారు ఒకడు ఈ దినానికి పిచ్చోడుగా మిగిలిపోయాడు Till date, he is mentally retarded. ఈ దినానికి పిచ్చోడుగా మిగిలిపోయాడు ఒకడికి వీసా ఉండింది చచ్చిపోయాడు ఇద్దరు క్యాంపస్ సెలెక్షన్ ఒకడు చచ్చిపోయాడు ఎంటెక్ సీట్ వచ్చింది చచ్చిపోయాడు ఒకడు క్యాంపస్ సెలెక్షన్లో ఉద్యోగం వచ్చింది వాడి పేరు కూడా వాడికి గుర్తులేదు ఇంట్లో కూర్చొని పిచ్చోడి మాదిరి జీవిస్తూ ఉంటాడు అది చూడంగానే గుండె ఆగిపోయింది మొఖాల మీద పడ్డాను ప్రభువా నిజంగా నువ్వు లేకపోతే నో వన్ కెన్ బి సక్సెస్ఫుల్ ఎంత పర్సంటేజ్ సంపాదించుకో ఎంతటి ఉద్యోగం చేయి ఎంతటి ధనం సంపాదించు దేవునికి వెలుపట యు కెనాట్ బి సక్సెస్ఫుల్ దేవునికి వెలుపట నీకు క్షేమం లేదు దేవునికి వెలుపట నీకు భద్రత లేదు దేవునికి వెలుపట నీకు భవిష్యత్తు లేదు దేవునికి వెలుపట నువ్వేం సాధించలేవు ఆ తర్వాత మా స్నేహితులందరూ అంటా వచ్చారు రే నీ దేవుడే నిన్ను కాపాడాడు దేవుడే నిన్ను కాపాడాడు దేవునితో ఒక నిబంధన చేసుకో ప్రభా ఇది నుంచి నిన్ను గణపరుస్తాను చదువుకి ఇవ్వాల్సిన సమయం చదువుకి ఇస్తాను నీకు ఇవ్వాల్సిన సమయం నీకు ఇస్తాను ప్రభు ఖచ్చితంగా మనల్ని గణపరుస్తాడు ప్రభు ఖచ్చితంగా మనల్ని గణపరుస్తాడు చరిత్రంతా తిరిగి తిరిగి ఇదే ఉదాహరణలో దేవుణ్ణి గణపరచేవారిని ఆయన గణపరుస్తాడు జరిగిన ఒక సంఘటన చెప్పి ముగించేస్తాను అమెరికా దేశంలో ఒక కుటుంబంలో ఆ తల్లికి 18 మంది పిల్లలు అంటే ఊహించు ఇంట్లోనే ఒక సండే స్కూల్ పెట్టుకోవచ్చు 18 మంది పిల్లల తర్వాత 19వ కుమార్తె పుట్టడమే వికలాంగురాలుగా పుట్టింది హ్యాండిక్యాప్డ్ ఆమె నడవలేదు ఆమె నడవలేకుండా పుట్టింది ఇంకా చుట్టుండే వాళ్ళందరూ ఆమె దగ్గరికి వచ్చి అమ్మా నీకు 18 మంది పిల్లలు ఉన్నారు కదా ఈ వికలాంగురాలు నీకెందుకు ఈ వికలాంగురాలు నేను పెద్ద చేసి ఏం చేస్తావు ఈ వికలాంగురాలు నడవలేదు ఆమెకు ఎంతకాలం నువ్వు చాకరీ చేస్తావు ఎంతకాలమని ఆమెను పోషిస్తావు ఎంతకాలమని ఆమెను తీసుకొని పోతావు ఎంతకాలమని ఆమెను సాగిస్తావు ఆమెను ఎవరికైనా దత్తత ఇచ్చే లేకపోతే ఎట్లన్నా వదిలించుకో నువ్వు గనక ఆమెను పెంచుకున్నావంటే నీ జీవితంలో నువ్వు పైకి రాలేవు ఎంతమందిని నేను పెంచుతావు మిగిలిన పిల్లలన్నా బాగున్నారు కాబట్టి పెంచగలవు 19వ కుమార్తెని ఎలా పెంచుతావు కాళ్ళు లేనిది కదా అమ్మా ఆమె ఒకటే మాట చెప్తా వచ్చింది దేవుడు చెప్తా వచ్చాడు నీ గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును దేవుడికి తెలిసి నాకు ఇలాంటి కుమార్తెనిచ్చాడు దేవుడికి తెలిసి ఒక ఉద్దేశం ఉంది ఒక ఆలోచన ఉండి నాకు ఇలాంటి కుమార్తెనిచ్చాడు నీ ఖచ్చితంగా ప్రభుకరికి ఈ కుమార్తెను పెంచుతానని ఆ కుమార్తెను అలా పెంచుతా వచ్చింది రోజు స్కూల్కి వెళ్ళేది ఆమె కాలు ట్విస్ట్ అయిపోయి పోలియో కాలు గనక ఆమె నడవలేకుండా వీల్ చైర్లో కూర్చునేది రోజు స్కూల్కి వెళ్ళేది వచ్చేది వదిన అన్న 7th స్టాండర్డ్లో ఉన్నప్పుడు ఆమె వీల్ చైర్ మీద అలా ఒక ర్యాంప్ ఉంటే దిగుతా వచ్చింది ఆమె వీల్ చైర్ మీద దిగుతా ఉండింది దిగుతా ఉంటే బాల్కనీ నుంచి తన స్నేహితులు అందరూ ఆడుకుంటా ఉన్నారు అందరు బాస్కెట్బాల్ ఆడుకోవడం చూస్తా వచ్చింది ఏమో ఎప్పుడైతే అందరు బాస్కెట్బాల్ ఆడుకుంటా ఉన్నారో ఈమె కసి వచ్చేసింది చీ ఎందుకు నాకే కాళ్ళు లేవు ఎందుకు నేనేం తప్పు చేశాను నేనేం పాపం చేశాను నాకెందుకు కాళ్ళు నా స్నేహితులు చూడు అందరంతా చక్కగా ఆడుకుంటున్నారు నేను కూడా ఖచ్చితంగా ఆడుకుంటానని చెప్పి బలవంతంగా లేచింది తన బలవంతా తన చేతుల మీద తెచ్చుకుంది లేచింది వీల్ చైర్ మీద నుంచి లేచింది వీల్ చైర్ పక్కకి పెట్టేసింది మెట్లు దిగడం మొదలుపెట్టింది మొట్టమొదటిసారి తన కాళ్ళు
కాలు కదులుతా వచ్చింది. మొట్టమొదటిసారి సొంతగా తన కాళ్ళ మీద నిలబడడం నేర్చుకుంది. ఒక్క ఒక అడుగేసింది, ఒక మెట్టు దిగింది, రెండో మెట్టు, మూడో మెట్టు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఏడో మెట్టు దాటంగానే బలమైపోయింది, ఒక్కసారి కింద పడింది. దాదాపు 30 మెట్లు దొర్లి 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 ఆ చిన్న పాప కిందకొచ్చి పడింది. తల సైడ్కి పగిలిపోయింది, రక్తం గారుతా ఉంది, రక్త మడుగులు అలా పడిపోయి ఏడుస్తా ఉండింది. వాళ్ళమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి, ఎందుకమ్మా నువ్వెందుకు నడిచావు, దేవుడికి కాలు ఇవ్వలేదు కదా, దేవుడికి కాలు ఇవ్వలేదు కదా, ఎందుకు నడిచావు, నువ్వు నడవకూడదు, నువ్వు నడవకూడదు. అది నాన్న వాళ్ళ అమ్మని గట్టిగా పట్టుకుని నడిచింది. అమ్మా మా క్లాస్ లో ఎంతో మంది ఉన్నారు, అందరికి కాళ్ళు ఉన్నాయి, నాకెందుకు కాళ్ళు లేవు, మా క్లాస్ లో అందరూ సంతోషంగా ఉన్నారు, నేనెందుకు సంతోషం లేదు, మా క్లాస్ లో అందరూ ఆడుకుంటున్నారు, నేనే ఎందుకు ఆడుకోకూడదు, ఎందుకు నా బ్రతికిట్లేదు, ఎందుకు దేవుడు నన్ను ఇట్లా తయారు చేశాడు. అది నాన్న ఆ పాపని ఇంటికి తీసుకుని పోయి తన తల్లి ఎంతో ఏడుస్తా సువార్త చెప్పి దేవుని యొక్క ప్రేమను పరిచయం చేసింది. యవ్వనే వయసులో ఆ పాప యేసు ప్రభు నమ్ముకుంది. ఖచ్చితమైన నమ్మకం. నీ గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబో కాలములకి సమాధానకరములైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కాదు. ఇదే వాగ్దానం పొందుతా వచ్చింది ఆ పాప. దేవుడు నాకు కాళ్ళు ఇవ్వలేదంటే ఒక ఉద్దేశంతో ఇవ్వలేదు. ప్రపంచానికి ఆయన కృపను చూపెట్టడానికి ఆయన ఇవ్వలేదు. ప్రపంచానికి ఆయన ఏం చేయగలనో చూపెట్టడానికి ఆయన ఇవ్వలేదు. నన్ను కనపరచుని నేను కనపరుస్తా అని రుజువు చేయడానికి ఆయన ఇవ్వలేదు అని చెప్పి ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగుతా వచ్చింది. 10వ తరగతికి వచ్చేసింది. 10వ తరగతికి వచ్చిన తర్వాత నెమ్మదిగా బ్రేసెస్ పెట్టుకొని నడవడం మొదలుపెట్టింది. నెమ్మదిగా నడుస్తూ ఉండింది, నడుస్తూ ఉండింది. నడిచిన తర్వాత నెమ్మదిగా బాస్కెట్బాల్ ఆడడం మొదలుపెట్టింది. బాస్కెట్బాల్ ఆడుతూ ఉండింది, చక్కగా ఆడడం మొదలుపెట్టింది. కోచ్ చూశాడు, అబ్బా ఈమెంత చక్కగా వికలాంగురాలైనప్పటికీ, ఈమె హ్యాండిక్యాప్డ్ అయినప్పటికీ ఈమెంత చక్కగా బాస్కెట్బాల్ ఆడగలుగుతుంది కదా, ఈమెకి ఎథ్లెటిక్స్ కి కోచింగ్ ఇద్దాము, ఈమెకి పరుగు పందాల కొరకే సిద్ధపరుద్దాం అని చెప్పి తన తల్లితో వచ్చి మాట్లాడాడు. అమ్మా నీ కుమార్తెకి నేను ఎథ్లెటిక్స్ ట్రైనింగ్ ఇస్తాను, నీ కుమార్తెకి నేను పరుగు పందాల కొరకై ట్రైనింగ్ ఇస్తాను. ఆ కోచ్ విశ్వాసి, తల్లి విశ్వాసి, ఈ పాప విశ్వాసి. ప్రతి దినం పొద్దున్న లేపేవాడు, లేపి కఠినమైన వాతావరణంలో మంచు కురుస్తా ఉంటే చెప్పులు లేకుండా కొట్టి కొట్టి పరిగెత్తిచ్చేవాడు. ఆ కఠినమైన వాతావరణంలో ఈ పాప పరిగెత్తలేక పరిగెత్తలేక పరిగెడతా వచ్చింది. ఎంతో కఠినమైన ట్రైనింగ్, విపరీతమైన ట్రైనింగ్ ఇచ్చాడు. ఆ ట్రైనింగ్ అంతా నిలదొక్కుంది. ఒక్కటే ఆశ దేవుడు నన్ను కాలు లేకుండా పుట్టించాడు. అయితే ప్రపంచానికి కాలు లేనిది, కాలు లేని వికలాంగుడు ఏం చేయగలదో ప్రపంచానికి నిరూపించడానికి దేవుడు నాకు కాలు ఇవ్వలేదు. ఎంత కఠినమైన ఎంత కష్టమైన మా అమ్మ కలలు, మా నాన్న కలలు, నా కోచ్ కలలు, నా కలలు అన్నిటికంటే ఎక్కువ దేవుని ఉద్దేశాన్ని నెరవేరుస్తాను, నేను యొక్క సంకల్పాన్ని యావత్తును జరిగిస్తాను అని చెప్పి కంకరం గచ్చుకుంది. ఎంత కఠినమైన వాతావరణంలో కూడా కాదనకుండా కోచిచ్చే కఠినమైన ట్రైనింగ్ తీసుకుంది, తరబేది తీసుకుంది. దినాలు గడిచాయి. నెమ్మదిగా పెద్ద పెద్ద అథ్లెటిక్స్ కాంపిటీషన్స్ కి వెళ్తా వచ్చింది, గెలుస్తా వచ్చింది. చివరికి వచ్చేసింది ఒలింపిక్స్ లో నిలబడింది. ఎవరు? కాళ్ళు లేని ఒక వికలాంగురాలు, పరిగెత్తలేని వికలాంగురాలు, సరిగా నడవడమే రాని వికలాంగురాలు ఇప్పుడు ఒలింపిక్ ట్రాక్ మీద నిలబడింది. ఎప్పుడైతే ఒలింపిక్ ట్రాక్ మీద నిలబడిందో తనతో పాటు నిలబడిన వాళ్ళందరూ తనకు చూస్తున్నారు. అమెరికా దేశం నుంచి కాళ్ళు లేని హ్యాండిక్యాప్ డావా పరిగెత్తడానికి వచ్చిందా? ఇది ఏమన్నా ఒలింపిక్స్ లా గల్లీలో ఆడుకునే ఆటలా? ఆమెక చూసి అందరూ నవ్వుతా వచ్చారు. చీ, కాళ్ళు లేని వికలాంగురాలు నువ్వేట పరిగెడతావు, మేమేమో హ్యాండిక్యాప్డ్ కాంపిటీషన్ అనుకున్నాం, ఇది ఒలింపిక్స్, ఇది అమెరికా దేశంకి పరవలేదా? అమెరికా దేశంలో కాళ్ళు ఒక్కరు కూడా దొరకలేదా? కాళ్ళు లేని నువ్వే దొరికావా, నువ్వే దొరికావు? అందరూ నవ్వుతున్నారామని చూసి, అందరూ నవ్వుతున్నారామని చూసి ఆమె కూడా ఏడుస్తా వచ్చింది. అందరూ ఆమెకు చూశారు, నువ్వు చేతగాంధానివి, కాలు లేని దానివి నువ్వేం పరిగెడతావు, చేతగాంధానివి, కాలు లేని దానివి నువ్వేం పరిగెడతావు, హ్యాండిక్యాప్డ్ నువ్వెట్లా పరిగెడతావు, వికలాంగురాలు నువ్వు మాత్రం ఎట్లా పరిగెడతావు, అమెరికా దేశం పరవలేదా, ఒక్కడి కూడా దొరకలేదా, నీలాంటి ఆమె దొరికిందా అని అందరు అపహాసం చేస్తా ఉంటే ఆ పెద్ద స్టేడియంలో కూర్చున్న వాళ్ళందరూ కూడా చూసి నవ్వుతా ఉన్నారు. కాళ్ళు లేనిది పరిగెత్తడానికి వచ్చిందా? అమెరికా దేశానికి వేరే వాళ్ళు దొరకలేదా? అందరూ నవ్వుతా ఉన్నారు. లక్షల మంది నవ్వుతా ఉంటే ఆ లక్షల మందిలో కామం మొక్కలు మీద పడింది. ఈ వ్యక్తి యొక్క తల్లి, పాప యొక్క తల్లి, ప్రభా ఈ బిడ్డ నాకు ఇచ్చినప్పుడు ఎందుకు ఇచ్చావని నేను అడిగాను,
నిగురించి దేశించిన సంగతులు నేను ఎరుగుదునని చెప్పావు. ఇబిడనకు దేశముతో ఇచ్చావు, ఇబిడ నీ కొరకు పెంచావు. ఏ కాలంలోనే మారు వచ్చి పొందింది కదా, ఇంత మంది నవ్వుతున్నారు, పర్వాలేదు. ఈ బిడ్డను ఘనపరచు, ఇవిడ నిన్ను ఘనపరుస్తా వచ్చింది కదా, నీ కొరకు పరిగెత్తే తీర్మానం తీసుకుంది కదా, ఈ బిడ్డను ఘనపరచు. అందరూ నవ్వుతా ఉన్నారు, పైకెత్తారు గన్, 1 2 3 అందరు ఒకసారి పరిగెత్తారు. ఈ పాప కూడా పరిగెడతా ఉంది, పరిగెడతా పరిగెడతా మాంతంగా ఈ మాటలు తన లోపల తిరుగుతా వచ్చాయి, ప్రతిబింబిస్తా వచ్చాయి, ప్రతిధ్వనిస్తా వచ్చాయి. ఇదే మాటలు, నువ్వు పనికిరాని దానివి, నువ్వు కాళ్ళు లేని దాని, నువ్వు వికలాంగురాలు, నువ్వు ఎట్లా పరిగెడతావు, ఇదేమైనా హ్యాండిక్యాప్ కాంపిటీషన్ అనుకున్నావా, అమెరికాకి పరువు లేదా, నువ్వు కాళ్ళు లేని దానివి, వికలాంగురాలు, చేతకాని దానివి, నువ్వు హ్యాండిక్యాప్ వికలాంగురాలవి, నువ్వు ఎట్లా పరిగెడతావు, అమెరికా దేశానికి పరువు లేదా, ఇదే మాటలు తిరిగి 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 ఎంతో ఎంతో ఆందోళన చెందిందంటే కాలు కాలు అడ్డ వేసుకుంది, ఒక్కసారి కింద పడిపోయింది. కింద పడిపోగానే కాలు స్ప్రెయిన్ అయిపోయింది, భయంకరమైన పరిస్థితి, విపరీతమైన నొప్పి, అలా పడిపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు, అందరూ పరిగెడుతున్నారు, అందరూ లేచి పడిపోయినామని చూసి నవ్వుతా ఉన్నారు. మేము చెప్పాం కదా ఇది వికలాంగురాలు ఎట్లా పరిగెడతాది. ఒక్కసారి కోచ్ దూకాడు, ట్రాక్ లోపల పరిగెత్తుకుంటూ వచ్చాడు, ఆమె దగ్గరకు వచ్చాడు, ఆమె తడబచ్చుకున్నాడు, ఒక్కసారి కిందకు వచ్చాడు, డిస్లొకేషన్ సెట్ అయిపోయింది, విపరీతమైన నొప్పి, విపరీతమైన వేదన. ఆమె నిలబెట్టాడు, ఆమె పేరు విల్మా రుడాల్ఫ్. విల్మా రుడాల్ఫ్, ఇది నాన్నను పరిగెత్తేది మీ అమ్మ కోసం కాదు. విల్మా రుడాల్ఫ్, ఇది నాన్నను పరిగెత్తేది మీ నాన్న కోసం కాదు. విల్మా రుడాల్ఫ్, ఇది నాన్నను పరిగెత్తేది కోచ్ కోసం కాదు. విల్మా రుడాల్ఫ్, ఇది నాన్నను పరిగెత్తేది నీ పేరు కోసం కాదు. ఆఖరికి విల్మా రుడాల్ఫ్, ఇది నాన్ను పరిగెత్తేది అమెరికాకి మెడల్ సంపాదించడానికి కాదు. విల్మా రుడాల్ఫ్, ఇది నాన్న ఎంత నొప్పి వచ్చినా, ఎంత వేదన వచ్చినా, ఎంత భయంకరమైన మానవాతీతమైన నొప్పి, తట్టుకోలేని నొప్పి వచ్చినా, నువ్వు పరిగెత్తేది భూమి ఆకాశాలు సృష్టించిన దేవుడు, నీ పక్షంగా ఒక ప్రణాళిక దేవుడు, నన్ను గణపరచువాడు నేను గణపరుస్తాను వాగ్దానం ఇచ్చిన దేవుడు, నన్ను బలపరచువాడు అందు నేను సమస్తం చేయగలను వాగ్దానం ఇచ్చిన దేవుడు. లే పరిగెత్తు, ఒక్కసారి లేచింది విల్మా రుడాల్ఫ్. లేచి ఆమె పరిగెడతా ఉంది, వాళ్ళ అవమానపు మాటలన్నీ అణిగిపోయాయి. నన్ను ఘనపరచువాడు నేను ఘనపరుస్తాను, నన్ను బలపరచువాడు అందు నేను సమస్తం చేయగలను, నా గురించి ఉద్దేశించిన సంగతి, నీ గురించి ఉద్దేశించిన సంగతి నేను ఎరగదును. రాబో కాలంలో కే సమాధానకరమైన ఉద్దేశంలే కాదు, హానికరమైన కాదు, దేవుడి యొక్క వాగ్దానాలు ఆమె చెవిని నింపేశాయి. మానవాతీతమైన వేగంతో పరిగెడతా వచ్చింది, 100 meters, 400 meters, 600 meters, 3 gold medals సంపాదించింది. అమెరికా దేశాన్ని పరువు నిలబెట్టింది, అమెరికా దేశం కంటే ఎక్కువ. నన్ను గణపరచువాడు నేను గణపరుస్తాను రుజువు చేసింది ప్రపంచానికి. ఆమె పేరు విల్మా రుడాల్ఫ్. 1968 ఒలింపిక్స్లో ప్రభుకొరకై ఒక వికలాంగురాలు గోల్డ్ మెడల్ సంపాదిస్తా వచ్చింది. ఇది నాన్న, దేవుడు నిన్ను వికలాంగుడిగా సృష్టించలేదు, అన్నీ ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, చూపిచ్చాడు, వినికిడిచ్చాడు, కాళ్ళు నడకిచ్చాడు, నిన్ను కాలేజీలో పెట్టాడు. నేను కాలేజీలో పెట్టిన తర్వాత విల్మా రుడాల్ఫ్ ప్రభు కొరకు చేసింది, నువ్వు చేయలేవా? ఒకటే, నువ్వు గనక ప్రభు కొరకై నీ పరిశుద్ధత కాపాడుకొని, ప్రభు కొరకై నీ ప్రతిష్టత కాపాడుకొని ప్రభు దగ్గర, ప్రభు నా జీవితానికి నీ ఉద్దేశం ఏంటి అని నీకు ఖచ్చితంగా తెలుసుకొని ముందుకు సాగితే నీకెదురు ఎవ్వరూ ఉండలేరు. దేవుడి కొరకు తీర్మానం తీసుకుంది, ప్రభుకి నమ్మకం ఉండి నీ చదువు నువ్వు చదివితే దేవుడు ఎలా ఆశ్వదిస్తాడంట. ఆ మాట చదువుకొని ముగించుకుందాం. దానియేలు గ్రంథము మొదటి అధ్యాయము 20వ వచనం. దానియేలు గ్రంథం 20వ వచనం చదవండి. రాజు వీళ్ళ విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయములో వీరు తమ రాజ్యమందంతటి నుండు శకునగాన కంచెను, గారడి విద్య కలవారందరి కంచెను 10 అంతలు శ్రేష్ఠులుగా పడతా వచ్చారు. 10 అంతలు శ్రేష్ఠులుగా పడతా వచ్చారు. నువ్వు నేను కూడా యూనివర్సిటీలో చదువుకుంటున్నావు కదా, ప్రభుకరకు నమ్మకం ఉండు, ప్రభుకి ఇవ్వాల్సిన సమయం, నీ చదువుకి ఇవ్వాల్సిన సమయం బ్యాలెన్స్ చేసుకో, ప్రభుని కనపరచు, తన వాక్యాన్ని కనపరచు, తన మందిరాన్ని కనపరచు, తన సేవకుని కనపరచు, తన ప్రజల్ని కనపరచు, తన పనిని కనపరచు.
ఎంతమంది నిన్ను తొక్కడానికి చూసినా, ఎంతమంది నిన్ను అణిచేయడానికి చూసినా, ఎంతమంది ప్రభు కోసమే నిన్ను హింసించడానికి చూసినా, ఎంతమంది నిన్ను వెనకేసినా, నువ్వు ఓడిపోవు, నువ్వు ఓడిపోవు. ఇక లాంగురాలైన విల్మారోడాల్ఫే గెలవగలిగితే మనం గెలవలేమా? ఆమెకి సహాయం చేసిన దేవుడు మారని దేవుడు. ఇది నాన్న నీకు నాకు సహాయం చేయడానికి ఎదురు చూస్తా ఉన్నాడు. గాడ్ ఇస్ సర్చింగ్ ఫర్ సక్సెస్ఫుల్ క్రిస్టియన్స్. ప్రపంచం అంతా ఏమనుకుంటుందంటే క్రైస్తవులంటే పనికిమాలిన వాళ్ళు, క్రైస్తవులకి చదువు ఉండదు, క్రైస్తవులు ఏ పనికి పనికొచ్చారా, క్రైస్తవులు అంటే లిస్టులో లాస్ట్ కాదు. బైబిల్ చెప్పే క్రైస్తవులు సక్సెస్ఫుల్ పీపుల్. దేవునికి ఉద్దేశం ఎప్పుడైతే ఉంటావో, గాడ్ విల్ నెవర్ పుట్ యు ఎట్ ది ఎండ్, గాడ్ విల్ ఆల్వేస్ పుట్ యు అస్ ద క్రీమ్ ఆఫ్ ద టీమ్. దేవుడు నిన్నెప్పుడు అందరికంటే శ్రేష్ఠుడు గుంచుతాడు. ఒక చిన్న షరతు, నన్ను ఘనపరచువాణ్ణి నేను.